ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల పదహారు నుంచి ప్రారంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును నిన్న సోమవారం విడుదల చేసింది బీసీసీ ఈ జట్టులో ఎలాంటి సంచలన ఎంపికలకు తావివ్వని సెలెక్టర్లు తాజాగా ముగిసిన ఆసియా కప్ లో పాల్గొన్న జట్టునే యథాతథంగా కొనసాగించారు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ పేసర్ జస్పృత్ బుమ్రా అలాగే హర్షల్ పటేల్ జట్టులోకి తిరిగి రాగా గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులో కొనసాగనున్నాడు ఈ మార్పులు మినహాయించి అందరు ఊహించినట్టుగా జట్టు ఎంపిక జరిగింది కాగా కప్ జట్టులో సంజు శాంసన్ ను ఎంపిక చేయకపోవడంతో అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా హోరెత్తిస్తున్నారు తమ అభిమాన క్రికెటర్ కు మరోసారి మొండి చేయి చూపడంతో భారత సెలెక్టర్లు జట్టు కెప్టెన్ అలాగే కోచ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు ఈ విషయంలోని ఎందుకు ఇలా అంటూ బాధను వ్యక్తపరుస్తున్నారు టాలెంట్ ఉండి టీ ట్వంటీలకు సరిపడే దూకుడు కలిగి ఉండి కూడా అలాగే పోటీదారులైన పంతు డీకేల కంటే మెరుగైన ట్రాక్ రికార్డు కలిగి ఉండి ప్రతిసారి ఇలా మొండి చేయి చూపడం ఏంటని అభిమానులు పెదవి విరుస్తున్నారు శాంసన్ ను మరోసారి జట్టుకి ఎంపిక చేయకపోవడంతో రకరకాల మీమ్స్ తో ట్విట్టర్ వేదికగా అసంతృప్తిని వెలగక్కుతున్నారు పంతుతో పోలిస్తే శాంసంగ్ ఎందులో తక్కువనని ప్రశ్నిస్తున్నారు శాంసన్ ను కనీసం స్టాండర్డ్ బై వికెట్ కీపర్ గా కూడా ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీస్తున్నారు ముఖ్యంగా గవాస్కర్ కూడా ఇదే విషయాన్ని తెలిపాడు ఫిట్నెస్ టెక్నిక్ షార్ట్ సెలక్షన్ హిట్టింగ్ సామర్థ్యంతో రిషబ్ పంతు తో పోలిస్తే శాంసన్ మెరుగ్గా ఉన్నప్పటికీ అతని జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోపోవడం దారుణమని వాపోయాడు ఈ ఏడాది ఐపీఎల్ లో సంధు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ను అద్భుతంగా ముందుండి నడిపించి అప్ గా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ప్రపంచ కప్పు కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రిషబ్ పంత్ దినేష్ కార్తిక్లు రెగ్యులర్ వికెట్ కీపర్లు కాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాకప్ ఆప్షన్ గా ఉన్నాడు